గ్రేటర్ ఎన్నికల్లో కమలం గుర్తు బీజేపీ రావాలని ప్రజలంతా అనుకుంటారు. ఇంకా అంటే ఆయన ఎల్ఆర్ఎస్ ఇష్టం వచ్చినట్టు పెట్టిండు, 10,000 రూపాయలు 100కు 10 మందికి ఇచ్చిండు, 90 మందికి లేదు, 90 మంది వ్యతిరేకము, ఓట్ల కోసం ట్యాక్సీ తగ్గించిండు. పెడితే ఆయన ప్రభుత్వం ఉన్నంతకాలం పెట్టాలి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు మాఫ్ చేయాలి 50%. ఓన్లీ 1 సంవత్సరానికే పెట్టడము ఇదొకటి బాగా దెబ్బ అధికార పార్టీకి. టీఆర్ఎస్ అనేది తండ్రి కొడుకుల కుటుంబ పాలన అయిపోయింది. బిడ్డ ఒకటి ఖాళీగా ఉందని చెప్పి మొన్న ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకోవాల్సినంత అవసరం ఏముంది? అన్నీ మీకే కావాలా? మొత్తం మీరేనా? తెలంగాణ అంటే మీరేనా? కుటుంబమేనా? ఇది వాళ్ళది, కుటుంబ పాలన నడుస్తుంది. దాని మీద ప్రజలంతా వ్యతిరేకత చూపుతుంది. మా కాలనీలో అరుణోయర కాలనీ భాగ్యలతమాది 400 కుటుంబాలు ఉంటాయి. 5-6 రోడ్లలో వాటర్ పోయినాయి. ఆయన వచ్చి ఒకరోజు వచ్చి 25 మందికి, మళ్ళీ ఒకరోజు వచ్చి 14 మందికి, 400 కుటుంబాలకు 40 మందికి ఇస్తే ఎక్కడైతుంది? 100 కుటుంబాలు నీళ్ళల్లో డ్యామేజ్ అయినాయి. మరి ఆయన 40 మందికి ఇచ్చిపోతే ఎట్లా? 90% దానికి వ్యతిరేకత. అట్లా ఆయన ఇవ్వకుంటే ఏ బాధ ఉండకపోయేది. వాస్తవానికి డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇస్తే ఇది లేదు. డ్యామేజ్ కాని వానికి ఇచ్చినావు, నీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నావు, అప్పుడు ఎక్కడైతుంది అది? అంతా మిగతా అంతా వ్యతిరేకత అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.